భారతదేశం గురించి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక అద్భుతమైన, ఒక సంచలనాత్మకమైన ఒక దానికి తెరలేపారు ఇక్కడ. డాక్టర్ గారు నమస్కారం. పాలకు సుశీల గారు నమస్కారం అండి. హైదరాబాద్ స్టూడెంట్ కాబట్టి నాకు హిందీ వచ్చేది. సో కాకపోతే ఆయన హిందీ కొంచెం డిఫరెంట్గా ఉండేది, అయినా సరే కొంచెం అర్థం చేసుకున్నాను, ఫాలో అయ్యాను. ఆయన ఒక గంట సేపు మాట్లాడాడు, ఆయన చెప్పిందే వినాలి, మనం ఏం అడిగినా ఒప్పుకోడు. ఓకే, మనం ఏదైనా అడిగామంటే అడిగిపోతాడు. అయితే ఆ పక్కన ఉన్న ఆయన నువ్వేం అడగమ్మా, ఆయన చెప్పింది మాత్రమే విను, నువ్వు అడిగావంటే మనం నీకు దొరకడం చెప్పాడు. సో దాంతో నేనేం మాట్లాడలేదు, ఆయన చెప్పిందే విన్నాను. ఆయన ఎలా ఉన్నాడంటే కరెక్ట్గా భూమికి చాలా పొట్టుకున్నాడు మనిషి, ఒక 4-5 అడుగులు ఉంటాడు, పొంగిపోయి ఉన్నాడు మనిషి. తర్వాత చేతికి ఒక జోలి, అంటే జోలిని కాదు, సంచి లాంటిది, పొడుగుని లాంగ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది అలాంటిది ఒకటి తగ్గించుకున్నాడు. మాసిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు, అయితే ప్యాంటే ఉంది, మాసిపోయిన ప్యాంటు, మాసిపోయిన ఒక కుర్తా లాంటి షర్టు ఉంది వేసుకొని ఉన్నాడు, మాసిపోయిన గడ్డము, ఆ గడ్డం కూడా పెరిగిపోయి ఉంది, తెల్లగా ఉంది, ఇంటి అంతా కూడా ఒళ్ళంతా మట్టిగటుకుపోయి ఉంది. ఆయన చెప్పిన ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకున్నాను, గుర్తుపెట్టుకొని నాకు ఒకదానికోటి లింక్ చేసుకుంటూ రావాలి కదా. వీటి కొన్ని చెప్పారు, మా పెద్దవాళ్ళు కొన్ని చెప్పారు, ఆ ముసలాయన కొన్ని చెప్పాడు, ఆ బాబాయ్ అనే ఆయన, తర్వాత స్కూల్లో టీచర్ ఒక ఆయన, టీచర్ చెప్పిన కొన్ని విషయాలు అన్నీ కలిపి నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా, పడుకున్నప్పుడో ఎప్పుడో అన్నీ కలిపి ఒక చోట చేర్చుకుంటూ వచ్చేది అనమాట, స్టోరీలాగా చేర్చుకుంటూ వస్తే ఎక్కడ మొత్తానికి లింక్ జరుగుతుంది. కానీ ఈ లింక్కి నాకు ఏ అంటే నేను ఎవరికైనా చెప్పాలి అంటే నాకు ప్రాక్టికల్ ఎవిడెన్స్ కూడా అడుగుతారు, అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి నేను ఎవరికి చెప్పకుండా అట్లాగని మైండ్లో పెట్టుకుంటూ సమయం దొరికినప్పుడల్లా పబ్లిక్ ఉన్న చోట ఎవరితో ఉన్న డిస్కస్ పెట్టేట్టు పెట్టేసేసి అవి రిలీజ్ చేస్తుండేదన్నమాట. అంటే నేను చెప్పానని అనుకుంటా లీక్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే 10 మందికి తెలిస్తే కనీసం ఎక్కడో చోట ఎవిడెన్స్ బయటకు వస్తుంది. సో అట్లా 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 కొంచెం దానికి సంబంధించినవి నాకు 2012-13 నుంచి ఎవిడెన్సెస్ బయటికి రావడం మొదలుపెట్టాయి. అయితే ఆయన నేను 1991 నాకు మెడిసిన్ అయిపోయింది, నేను వచ్చేసాను, మ్యారేజ్ అయిపోయింది. సో 1992 ఆయన చనిపోయినట్టు నేను గుల్బర్గా వెళ్ళినప్పుడు నాకు తెలిసింది అనమాట, బాబా ఇట్లా చనిపోయారు అంటే, బాబా అనేవాళ్ళు ఆయన అందరూ కూడా, అట్లా శనిసింపనాపూర్ దగ్గర ఆయన చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు. సరే అవునా అని చెప్పేసి వచ్చేసాను అనమాట. కాకపోతే ఆయనే సుభాష్ చంద్రబోస్ అని చెప్పడానికి నాకు ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంది ఎలాగో అంటే, ఇప్పుడు మనకి నిజంగా ఇండిపెండెన్స్ ఉన్నదే నిజమైతే మన ఫారిన్ మినిస్టర్ అని మనం ఎవరైతే అంటున్నామో, కొన్ని చోట్ల వాళ్ళు ఫారిన్ సెక్రటరీ కింద, కొన్ని చోట్ల ఫారిన్ మినిస్టర్ కింద ఎలా ఉంటారు. రెండోది డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చేసేసి కంప్లీట్గా అండర్ ద కంట్రోల్లో బ్రిటన్ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్ట్రీ వచ్చేసేసి కంప్లీట్గా అండర్ ద కంట్రోల్లో బ్రిటన్ ఉంటుంది, మన దగ్గర నుంచి ఫండింగ్ అంతా వాళ్ళకి వెళ్తుంది. తర్వాత మన కామన్వెల్త్ దేశాల్లో 1 ఆఫ్ ద కామన్వెల్త్ కంట్రీ మంది, ఇవన్నీ కూడా నేను స్టడీ చేసుకుంటూ వచ్చానమాట. ఈ కామన్వెల్త్ కంట్రీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్, బ్రిటన్ రాణి కింద ఉంటాయి. దీని మీద వచ్చే ఆదాయం, ఈ కామన్వెల్త్ కంట్రీస్ మీద వచ్చే ఆదాయం మొత్తం కూడా ఆమెకే వెళ్తుంది. ఆమె ఇష్టం వచ్చినట్లు అంటే ఆమె కంట్రీకి ఖర్చు పెట్టుకుంటుంది, ఆమె ఏ కంట్రీకి ఎంత డొనేషన్ చేయాలనుకుంటే ఆమె మనీ కింద డొనేట్ చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనం సుభాష్ చంద్రబోస్ కు టైల్ అయిపోయినట్టు ఇవన్నీ మీరు అంటే, ఇవన్నీ అయ్యేటప్పటికి నాకు సుభాష్ చంద్రబోస్ ఆయనే అని నేను 100% కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, సో ఆయన 1945 లో చనిపోలేదు. ఓకే, అది 92 లో చనిపోయిండు ఆయన, 1992 లో, అది కూడా శనిసింగనాపూర్ దగ్గర ఒక విలేజ్ లో చనిపోయారు. సో మీరు పర్సనల్ గా ఆయనతో కలిసింది 1989 లో కలిసాను. ఓకే, సో ఈ లింక్ అప్ల ద్వారా మీకు ఒక ఎవిడెన్స్ అయితే ఉంది, మీరు చెప్తే ఈ సమాజానికి మీరు చెప్పాలనుకుని చెప్పారు. అవును, సో దాంతో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? అసలు సుభాష్ చంద్రబోస్ ఎన్ని సంవత్సరాల పాటు డార్క్నెస్ లో ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. ఇంతవరకు కూడా 100 ఫైల్స్ ఓపెన్ చేశాము అని చెప్పేసి మోడీ గారు అన్నారు. ఆ 100 ఫైల్స్ లో అసలు సుభాష్ చంద్రబోస్ ని డార్క్ లో ఉంచేసేసి ఆయన చనిపోయాడు అని డిక్లేర్ చేయాల్సిన నెసెసిటీ, దానిలో ఈ ఇండిపెండెన్స్కి సంబంధించిన బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్కి ఏమైనా లింక్ ఉందా అనేది కూడా నాకు కోణంలో డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బయటకు వస్తే బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ క్యాన్సిల్ చేస్తారు అనేది ఒక రూమర్ కూడా ఉండే నా చిన్నతనంలో, అందుకని ఆయన పేరు ఎత్తనిచ్చేవాళ్ళు కాదు, పెద్ద ఆయన అని మాట్లాడేవాళ్ళు మా ఇంట్లో.
మరి పెద్ద ఆయన బయటకు వచ్చేసేస్తే బ్రిటిష్ వాళ్ళు పట్టేసే, ఎప్పుడు సుభాష్ చంద్రబోస్ కనిపిస్తే అప్పుడు పట్టిస్తామని చెప్పేసి నెహ్రూ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు నాకు కొంచెం చూశాక తెలుసు. ఇప్పుడు మరి ఎందుకు పట్టివ్వాలి వాళ్ళకి? పట్టిస్తే ఏంటి వాళ్ళకి లాభం? ఆయన దగ్గర ఏమి సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి? లేదా ఈయనే పిఎం చేస్తారు, ఈయనకే కంట్రీ అప్పచెప్తారని ఏమన్నా భయం నెహ్రూ వాళ్ళ కుటుంబంలో దాగుందా? ఈవెన్ నెహ్రూ చనిపోయినప్పుడు ఆయన నెహ్రూ క్రెమేషన్ అటెండ్ అయినవి ఫొటోస్ ఉన్నాయి. ఓకే, పక్క ఎవిడెన్సెస్ అవన్నీ కూడా. తర్వాత 84లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆయన తెల్ల బట్టలు వేసుకొని లాల్చి పైజమా వేసుకొని వచ్చాడు. అది కూడా ఎవిడెన్స్ ఆమె ఫొటోస్ లో ఉంది, ఆమె వీడియోస్ లో, అప్పుడు తీసిన వీడియోస్ ఫొటోస్ లో ఖచ్చితంగా ఉంది. బంగ్లాదేశ్ విభజన ఎప్పుడైతే ఏంటి, పాకిస్తాన్ యుద్ధం అయితే ఎప్పుడైతే ఏంటి, చైనా యుద్ధం అయితే ఎప్పుడైతే ఏంటి, ఈయన హ్యాండ్తోనే అంటే ఈయన డైరెక్షన్లో, ఈయన గైడెన్స్లోనే ఆ యుద్ధాలు జరిగి విజయాలు, మన వాళ్ళు విజయాన్ని సాధించడం జరిగింది. కాకపోతే ఆ విజయాన్ని వదిలిపెట్టుకున్నారు, అది తర్వాత విషయం, దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తావించడం లేదు. ఈ సుభాష్ చంద్రబోస్ బతుకున్నాడు అన్న విషయం నెహ్రూకి తెలుసు, సుభాష్ చంద్రబోస్ బతుకున్నాడు అన్న విషయం ఇందిరాగాంధీకి కూడా తెలుసు. ఎందుకు దాచిపెట్టి ఉంచాల్సిన నెసిటీ ఏంటి? అది చెప్పాల్సిన బాధ్యత నెహ్రూ కుటుంబానికి అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, అలాగనే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఉన్నది. ఓకే, సో ఇది మీ డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ, విల్ వెయిట్ ఫర్ దట్. ఓకే.